ఈరోజు టిఫిన్ గార్లు ఈ గార్ల పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుని అట్టు పెట్టేసుకుని ఇందులో ఇంత అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఈ మాత్రం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వీటన్నింటినీ ఇలా కలిపేసుకుని బాగా కలిసేలాగా ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసేసాం ఈ గారెలో ఉచ్చి అల్లం పచ్చిమిరపకాయలు వేసి వేసుకోవచ్చండి అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయ లేకుండా కూడా వేసుకోవచ్చు తర్వాత ఈరోజు మనం ఉల్లిపాయతో వేసుకుందాం అనుకున్నాం కదా కూర వేసి కూడా వేస్తారు మనం ఆ కూర కొత్తిమీర అన్నమాట మనం వేసుకున్నటువంటి కూర కొత్తిమీర ఆకుకూర ఇనపూర్ణము కూడా వాడకం చాలా మంచిది పూర్వకాలంలో వాడేవాళ్ళు ఈ ఇనప బూర్ల ముక్కళ్ళు పూర్వకాలంలో వాడేవాళ్ళు సిల్వర్ ముక్కళ్ళు వాడకూడదు అన్నారని ఇక నమ్మ బూర్ల ముక్కల్లో వాడకమా ఇందులో కూర వండుకోవచ్చు గార్లు మినప్పప్పుతో చేస్తాం కదా మినుము ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బలం పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా కూడా ఈ మినుముతో చేసిన పదార్థం మినప గారెలు అవ్వచ్చు మినప సిన్న అవ్వచ్చు ఏదైనా కానీ చాలా బలవంతం